పొంగుతున్న వాగులు చెరువులు జిల్లాలో జోరందుకున్న వరి నాట్లు శ్మశానాలు చెరువులు ప్రైవేట్ ల్యాండ్స్ బొమ్మకల్లో ఏది వదలని కబ్జాకోరులు రిమ్స్ కరోనా వార్డులో ఎలుకల సంచారం హాస్పిటల్ ముందు బీజేపీ నేతల ధర్నా చిన్న వ్యాపారులకు ఆత్మనిర్భర్ అండ కేంద్ర పథకానికి మున్సిపాలిటీల్లో స్పందన మహబూబాబాద్ లో ఘనంగా బోనాలు ముత్యాలమ్మకి ట్రాన్స్ జెండర్స్ నైవేద్యం మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో వాగులు చెరువులు పొంగుతున్నాయి. చాలా గ్రామాల్లో చెరువులు కుంటల్లోకి భారీగా వరద వర్షపు నీరు వచ్చి చేరుతుండడంతో రైతన్నలు సంతోషంగా ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలకు పంటలు నీటమునిగాయి. నష్టపోయిన పంటను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. చాలా గ్రామాల్లో చెరువులు కుంటల్లోకి భారీగా వరద వర్షపు నీరు వచ్చి చేరుతుండటంతో రైతులు సంతోషంగా ఉన్నారు. వరి పొలాల్లో నాట్లు జోరుగా సాగుతున్నాయి. భూపాలపల్లి జిల్లాలో కురుస్తున్న వానలకి సింగరేణి బొగ్గు గన్లోకి నీరు చేరింది. సింగరేణి ఓపెన్ కాస్ట్ 1-2 గన్లోకి నీరు చేరటంతో 18,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని అధికారులు చెబుతున్నారు. 2,70,00,000 దాకా నష్టం జరిగిందని అంటున్నారు. భూపాలపల్లిలో భారీ వర్షాలకు వాగులు పొంగుతున్నాయి. మోరంజ వాగు పొంగటంతో నాట్లు వేసిన వరి కొట్టుకుపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంగర చెరువు మత్తడి పడ్డది. వంపు పొలాలు మునిగి నీటి మట్టంలో మునిగి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కురిసిన వర్షాల వల్ల మోరంచ కాలువ కింద ఉన్న పొలాలన్నీ వరదతో కొట్టుకుపోవడం జరిగింది. దీనివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. దీనికి ప్రభుత్వం ఏదైనా చెల్లించి నష్టపోయిన రైతులకు ఏదైనా లాభం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. భారీ వర్షాలకు వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ, ములుగు జిల్లాల్లో వరి నాట్లు జోరందుకున్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని గార్లా, బయ్యారంలోని పెద్ద చెరువులు మత్తడితో పరవళ్లు తొక్కుతున్నాయి. ఈ 2-3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు మా ఊళ్ళో ఉన్న చెరువులు కుంటలన్నీ నిండినాయి. పాకాల చెరువు కూడా మత్తడి దగ్గరలో ఉన్నది. ఈ వర్షాల వలన మాకు రైతులకు 2 పంటలు పండుతాయని ఆనందం వచ్చింది. పాకాల చెరువు దగ్గరికి పర్యటకుల సందడి పెరిగింది. అలాగే నర్సంపేట దగ్గర బాధనపేట చెరువు కూడా నిండి నిండి మత్తడి కోస్తుంది. ములుగు జిల్లాలో జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రామప్ప చెరువులో 28 అడుగుల నీటి మట్టం చేరుకుంది. లక్నవరం సరస్సులోకి 30 ఫీట్ల నీళ్లు ఉండటంతో జలకళ కనిపిస్తోంది. ములుగు జిల్లా ఏటూరు నాగారం దగ్గరలో ఉన్న బొగతా జలపాతం పరవళ్లు తొక్కుతోంది. భారీగా కురుస్తున్న వర్షాలతో జలపాతంలోకి భారీగా నీళ్లు వస్తున్నాయి. అడవుల్లో నుంచి వస్తున్న ఈ నీళ్లతో జలపాతం కనువిందు చేస్తోంది. బొగతా జలపాతం అందాలను చూసేందుకు ములుగు జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్, ఇతర ప్రాంతాల నుంచి టూరిస్టులు భారీగా క్యూ కడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలకి వాగులు పొంగుతున్నాయి. భద్రాచలం దగ్గర గోదావరిలోకి భారీగా వరద నీరు చేరడంతో నీటిమట్టం 29.5 అడుగులకి చేరింది. చెర్ల మండలం తాలిపేరు డ్యాంకి వరద నీరు చేరడంతో 7 గేట్లను ఎత్తి నీటిని కిందికి వదిలారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలోని రేణుకా ఎల్లమ్మ వాగుపై నిర్మించిన చెక్ డ్యాంకు గండిపడింది. పొలాల్లోకి నీరు చేరడంతో పంటలు కొట్టుకుపోయి బావులు నీట మునిగాయి. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో చెక్ డ్యాం చుట్టూ నిర్మాణం పూర్తి చేయకుండానే కాంట్రాక్టర్ వెళ్లిపోయాడని రైతులు చెబుతున్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. రోడ్ ఖరాబ్ అయింది, మేము బోరా కూడా అయింది, బావి మొత్తం ఊరింది, గడ్డి కూడా మొత్తం కూలింది, అంతా అక్క అంగడం కూడా అయింది, భర్యం కూడా అంటే అడ్డం పడ్డది, అన్నీ తీసి గడ్డ కట్టి వేసినాం. మరి అది వచ్చి మీరు చూసి పని చేయాలి, మరి అది ఏదో చూసి నడిపేరి. ఆ గండి ఎప్పుడు కడతారో పోయేసేటోళ్ళకి తిప్పలు ఉన్నది, అది కట్ట పోయలేదు, అది ఎప్పుడు రాలేదు, మేము చూడలేదు, మాకు రాలేదు చేయలేదు, మేము అంటే కూడా అప్పుడు పట్టించుకోలేదు, అది పోసిన పోతాం అనుకున్నారు, అంత తెలబడారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతోంది. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతంలో వానలతో ప్రాణహిత నిండుగా ప్రవహిస్తోంది. నదీ ప్రవాహం గంట గంటకు పెరుగుతోంది. ఆదిలాబాద్ రిమ్స్ కరోనా వార్డులో చెత్తా చెదారం పేరుకుపోవడంతో ఎలుకలు తిరుగుతున్నాయి. ఐసోలేషన్ వార్డులో ఎక్కడి చెత్త అక్కడే ఉండడంతో ఆహార పదార్థాల కోసం ఎలుకలు వస్తున్నాయంటున్నారు పేషెంట్లు. రాత్రిపూట కరోనా రోగుల బెడ్స్ దగ్గరికి వచ్చి ఎలుకలు హంగామా చేస్తున్నాయని వాపోతున్నారు. వార్డులను క్లీన్ చేయడం లేదని, ఎలుకలు తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. ఐసోలేషన్ వార్డుకి డాక్టర్లు సిబ్బంది రాకున్నా కనీసం ఎలుకలైనా వస్తున్నాయని సోషల్ మీడియాలో జోకులు వినిపిస్తున్నాయి. మరోవైపు రిమ్స్ హాస్పిటల్లో అధ్వాన పరిస్థితులపై బీజేపీ నేతలు ధర్నా చేశారు. రిమ్స్లో కరోనా రోగులకు మెరుగైన చికిత్స అందించాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సౌకర్యాలు లేక కరోనా పేషెంట్స్ పారిపోయే పరిస్థితి వచ్చిందన్నారు బీజేపీ నేతలు. ప్రభుత్వం వెంటనే రిమ్స్ హాస్పిటల్లో సౌకర్యాలు కల్పించాలని కోరారు ఎంపీ స్వయం బాపురావు. న్యాయం చేస్తుందన్న ఉద్దేశంతో 2008లో ప్రారంభించడం జరిగింది. ఆనాటి నుంచి కూడా ఈ నేటి వరకు కూడా 5-6 డాక్టర్లు ఇక్కడ ఉండి మిగతా డాక్టర్లను రానియకుండా లోకల్ నాయకులతోటి కుమ్మక్కై ఇక్కడన్నీ ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజల జీవితాలతో చెలగాట వైద్యం చేయడానికి ఏదైనా జబ్బులు పట్టుకొని వస్తే, ఎవరన్నా రోగి వస్తే ఆ రోగికి మరి ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతలేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రికి ఒకటే డిమాండ్ చేయడం జరుగుతుంది, ఈ 100 మంది డాక్టర్లను నియమించండి, ఈ 4-5 డాక్టర్లు ఎవరు ఉన్నారో వీళ్ళని వెంటనే తీసేయండి. ఒక ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ నుంచి కరోనా పేషెంట్లు పారిపోయినారంటే ఎంత నిర్లక్ష్యం ఉంటే పారిపోయినారచ్చు. కాబట్టి అంత నిర్లక్ష్యం ఉన్నది కాబట్టి ఇవాళ ఇప్పుడు కూడా పేషెంట్లు రావడానికి భయపడుతున్నారు. డాక్టర్ అంటే ఒక దేవుడు, కానీ ఇవాళ ఆదిలాబాద్ రిమ్స్ డాక్టర్లను ఒక దయ్యాలుగా చూస్తున్నారు. కనీసం డాక్టర్లు ఇప్పటికన్నా మారండి, ప్రజలను దోపిడీ చేయకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం చేయొద్దని కూడా ఈ సందర్భంగా డాక్టర్లకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ హాస్పిటల్ మెయిన్ గేట్ దగ్గర ఓ కరోనా పేషెంట్ హల్చల్ చేశాడు. ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న అతను తల్లితో బయటకు వచ్చి రోడ్డు మీద బైఠాయించాడు. తీవ్రమైన అనారోగ్య సమస్యలున్నాయని, కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తనను హోమ్ ఐసోలేషన్కి పంపాలని అతను డాక్టర్లను కొన్ని రోజులుగా కోరుతున్నాడు. అయితే పరిస్థితులు బాగాలేకపోవడంతో డాక్టర్లు అతన్ని ఇంటికి పంపించడం లేదు. దీంతో కరోనా పేషెంట్ రిమ్స్ హాస్పిటల్ బయటకు వచ్చాడు. కరోనా పేషెంట్ను రిమ్స్ లోపలికి తీసుకెళ్లడానికి డాక్టర్లు చాలా రకాలుగా ప్రయత్నించారు. అయితే అతను వినిపించుకోలేదు. తనను ఇంటికి పంపిస్తే వేరే చోట కిడ్నీ వ్యాధికి వైద్యం చేయించుకుంటానని చెప్పాడు. దీంతో రిమ్స్ డాక్టర్లు అంబులెన్స్లో కరోనా పేషెంట్ను ఇంటికి పంపించారు. అయితే పరిస్థితి విషమిస్తుండడంతో గాంధీ హాస్పిటల్కు వెళ్లాలని ఆయనకు సూచించారు. మరోవైపు ఐసోలేషన్ వార్డు నుంచి కరోనా పేషెంట్ బయటకు రావడంతో సెక్యూరిటీతో పాటు హాస్పిటల్ సిబ్బందిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం నాసిరకంగా ఉందని ఆరోపించారు ఆదిలాబాద్ జిల్లా సిపిఎం నేతలు. పేదల ఇళ్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ఆదిలాబాద్ కేఆర్కే కాలనీలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు జిల్లా సిపిఎం నేతలు. నాణ్యత లేక ఇళ్ల గోడలు కూలిపోతున్నాయన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నాణ్యమైన ఇళ్లను నిర్మించాలని డిమాండ్ చేశారు. లోకల్గా 4 కాంట్రాక్టర్లకు సిమెంట్ ఇటుకను తయారు చేసే
కాంట్రాక్ట్ అప్పజెప్పారు. దాంతో నాసిరకమైనటువంటి సిమెంట్ ఇటుకలు తయారు చేసి వాళ్ళు పంపిస్తూ ఉన్నారు. దాంతోపాటు నల్ల ఇసుకను వాడుతూ ఉన్నారు. అందులో మట్టి ఉంటుంది. ఈ నల్ల ఇసుక క్వాలిటీ లేనటువంటి ఇటుకనుతో గోడలు నిర్మించడం ఫలితంగా గోడలు చెయ్యితో ఊపితే పడిపోయే పరిస్థితిలో ఉన్నాయి. నాసి రకమైనటువంటి కిటికీలు, నాసి రకమైనటువంటి డోర్స్ ఇట్లాంటివి వాడుతూ ఉన్నారు. కాబట్టి డబుల్ బెడ్రూములలో అత్యంత అవినీతి జరుగుతుంది అని చెప్పి మా దృష్టికి వచ్చింది. జిల్లా కేంద్రంలో ఇంత దగ్గరలో ఉన్నటువంటి నిర్మాణాన్ని మీరు ఇంత నాసి రకంగా నిర్మిస్తుంటే ఎవరు కూడా పోయి సందర్శించి పట్టించుకున్న పాపాన పోవట్లేదు. మీడియాలలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా కనీసం ఇప్పటివరకు అధికారులు కానీ లేదా ఎమ్మెల్యేలు కానీ అట్లనే బీజేపీ పార్టీ ఎంపీ కానీ ఆ డబుల్ బెడ్రూమ్లను సందర్శించలేదు అని అంటే వీళ్ళకేమైనా వాటాలు ముడుతున్నాయా అని చెప్పి అనుమానము వస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వము, ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ఈ డబుల్ బెడ్రూముల్లో జరుగుతున్నటువంటి అవినీతి మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్రభుత్వ దవాఖానాల్లో కార్పొరేట్ తరహాలో వైద్యం అందిస్తామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్లోని కంటైన్మెంట్ జోన్లను పరిశీలించారు మంత్రి. కరోనా వచ్చినంత మాత్రాన టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నారు మంత్రి. కరోనా చికిత్స కోసం జిల్లా హాస్పిటల్లో 220 పడకల వార్డుని ప్రారంభించామని తెలిపారు. మహబూబ్ నగర్ జనరల్ దవాఖానాలో ఆక్సిజన్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. కరోనా సమయంలో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలి, శానిటేషన్ మంచిగా ఉండాలి. కరోనా మీద భయపడాల్సిన పని లేదు. మహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్లోనే 220 బెడ్డెడ్ హాస్పిటల్ గవర్నమెంట్లో, ప్రైవేట్లో 100 బెడ్డెడ్తో ఉన్న హాస్పిటల్, వాళ్ళందరూ కూడా 27 సెంటర్లో టెస్టింగ్ కేంద్రాలు. ఒకవేళ సిమ్టమ్స్ లేకపోతే ఇంటి దగ్గరనే హోమ్ ఐసోలేషన్, రకరకాల చర్యలకు అన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి ఉదయం అందరూ ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్స్ కూడా వాళ్ళు కూడా వాళ్ళ ఏరియాలో తిరగాలి. ఏం సమస్యలు ఉన్నాయి, ఆ వెహికల్స్ శానిటేషన్ సిబ్బంది పనిచేస్తుందా లేదా, హౌస్ టు హౌస్ గార్బేజ్ కలెక్షన్ అవుతుందా లేదా, సెగ్రిగేషన్ అవుతుందా లేదా. ఖమ్మం జిల్లాలోని 254,000 ఎకరాల సాగర్ ఆయకట్టు భూములకు సరిపడా సాగునీటిని పాలేరు రిజర్వాయర్ నుంచి విడుదల చేశారు మంత్రి పువ్వాడ అజయ్కుమార్. జిల్లాలో వానాకాలం పంటల సాగుకు 24.611 టీఎంసీలు కేటాయించినట్టు తెలిపారు. వారబందీ విధానంలో కాలువలకు నీటిని విడుదల చేయాలన్నారు మంత్రి అజయ్కుమార్. ఈ ఏడాది సాగర్ ఆయకట్టుకు ముందుగానే సాగునీటిని విడుదల చేసినట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలో పర్యటించారు జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి. నగరంలోని గోలపాడు ఫీడర్ ఛానల్పై కొన్నేళ్లుగా పక్కా ఇల్లు నిర్మించుకుని ఉంటున్న వారితో మాట్లాడారు. 20 ఏళ్లుగా ఉంటున్న వారిని ఎలా ఖాళీ చేయిస్తారని ప్రశ్నించారు. నిర్వాసిత కుటుంబాలకు ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే మురుగు కాల్వ మరమ్మత్తు పనులు చేపట్టాలన్నారు. కరోనా కష్టకాలంలో నిరుపేదల ఇల్లు ఖాళీ చేయొద్దని అధికారులకు సూచించారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో కళ్యాణలక్ష్మి చెక్కులతో పాటు చీరలను పంపిణీ చేశారు ఎమ్మెల్యే జాజాల సురేందర్. 38 మంది లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి స్వయంగా అందించారు. ప్రతి పేదింటి ఆడబిడ్డకి కళ్యాణలక్ష్మి పథకం ఉపయోగపడుతుందని చెప్పారు. నిర్మల్ జిల్లా బిజినేపల్లి, తిమ్మాజిపేట, నాగర్ కర్నూల్ మండలాల్లో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులను అందజేశారు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. తర్వాత బిజినేపల్లిలో రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
నారాయణపేట జిల్లాలో పర్యటించారు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్. జోగినీళ్ల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలు అందేలా కలెక్టర్లు కృషి చేయాలని కోరారు. జోగినీళ్లను కొందరిని ఒక గ్రూప్ గా చేసి వారికి ఉపాధి కల్పించాలని కలెక్టర్కు సూచించారు. వీరికి పెన్షన్లు, లోన్లు, చదువు విషయంలో షరతులు లేకుండా పనులు జరగాలన్నారు. వనపర్తి జిల్లా వనపర్తిలో వార్డుల్లో సోడియం హైపోక్లోరైడ్తో శానిటైజ్ చేశారు మున్సిపల్ సిబ్బంది. వార్డుల్లో శానిటేషన్ పర్యవేక్షించారు మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్. ప్రతి ఒక్కరూ ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని కోరారు. తప్పనిసరిగా మాస్కులు ధరించి ఎప్పటికప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలని కోరారు. వరంగల్ ఏనుమామల వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు ప్రారంభమయ్యాయి. పత్తి, మిర్చి, పసుపు, మొక్కజొన్నలను మార్కెట్కి తీసుకొస్తున్నారు రైతులు. పంటను షెడ్యూల దగ్గర శానిటైజ్ చేస్తున్నారు మార్కెట్ సిబ్బంది. రైతులంతా మాస్కులు పెట్టుకోవాలన్నారు మార్కెట్ కమిటీ చైర్మన్ సదానందం. కుమ్రంభీం జిల్లా కాగజ్ నగర్ పట్టణం ద్వారకానగర్కి చెందిన కాటి కళ్యాణి ఇంటర్లో టాపర్గా నిలిచింది. హైదరాబాద్కు చెందిన స్వచ్ఛంద సంస్థ యశోద ఫౌండేషన్ ఆధ్వర్యంలో కళ్యాణికి 100,000 రూపాయలు అందించారు. చెక్కును ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చేతుల మీదుగా అందజేశారు ఫౌండేషన్ ప్రతినిధులు. 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి బొగ్గు గనిలోకి నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిపేశారు. 58,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి ఆగినట్టు అధికారులు తెలిపారు. ఓసీలోకి వచ్చిన వరద నీటిని మోటార్లతో బయటకు పంపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. ట్రాన్స్ జెండర్స్ అందరూ ముత్యాలమ్మ దేవాలయం వరకు ర్యాలీగా వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తర్వాత జంతు బలి ఇచ్చి మొక్కులను తీర్చుకున్నారు. ట్రాన్స్ జెండర్స్ ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.